పని చేయటం అలసిపోవడం ఆ తర్వాత విశ్రాంతి తీసుకొని కొత్త శక్తిని నూతనత్వాన్ని తిరిగి పొందడం సర్వసాధారణం కానీ కొంతమందిలో అలసట సమస్య వేధిస్తూనే ఉంటుంది అంటే విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా వారు అలసట నుంచి ఉపశమనం పొందలేరు అందరిలా చురుగ్గా ఉండలేరు దీనికి కారణం దీర్ఘకాలిక అలసట వ్యాధి దీన్ని వైద్య పరిభాషలో క్రానిక్ ఫెటిక్ సిండ్రోమ్ గా వ్యవహరిస్తారు ఈ వ్యాధి రావడానికి కారణాలేంటి ఏ సమయంలో దీన్ని గుర్తించాలి చికిత్సా విధానం ఎలా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం అలసట అనేది ప్రతి ఒక్కరిలో సర్వసాధారణంగా ఉంటుంది కొద్ది గంటలు పని చేసిన తర్వాత ప్రయాణం చేసిన తర్వాత ఉద్యోగ వ్యాపార పనులు చేసిన తర్వాత అలసట అనేది ఉంటుంది ఆహారం తీసుకోవడం కొద్దిసేపు కొనుకు తీయటం టీ కాఫీలు తాగి రిఫ్రెష్ కావడం జరుగుతుంది అంటే పని నుంచి కొద్దిసేపు విరామం తీసుకోవడం ద్వారా అలసట తగ్గిపోయి మళ్ళీ చురుగ్గా తయారవుతారు మరి అలసట అనిపిస్తే కాసేపు పడుకొని లేచినప్పుడు తగ్గుతుంది కానీ కొంతమందిలో ఈ అలసట అనేది ఎప్పటికీ అలాగే ఉంటుంది కనీసం 6 నెలల కంటే ఎక్కువగా ఇలా అలసట కనిపించినట్లయితే దీన్ని దీర్ఘకాలిక అలసట వ్యాధిగా గుర్తించవచ్చు దీన్ని వైద్యులు క్రానిక్ ఫెటిక్ సిండ్రోమ్ అని పిలుస్తారు 6 నెలల కన్నా ఎక్కువ ఈ నొప్పులు దానికి తోడు ఈ నిద్రలేమి జ్ఞాపశక్తి కోల్పోవడం అదే కాకుండా చికాక్గా ఉండడం ఎక్కడ ముట్టిన కూడా నొప్పులు మామూలుగా అదే వ్యాయామం చేసినట్లయితే నొప్పి రాని మనిషికి నొప్పులు రావడం దీనిని అన్ని కలిపి ఈ క్రానిక్ ఫెటిక్ సిండ్రోమ్ అని అంటారు ఇది భయపడాల్సిన కష్టం కాదు కానీ ఇబ్బందికరమైంది తేడా గమనించాలి భయపడాల్సింది కాదు అంటే ఏదో ఆపరేషన్ చేయాలి ప్రమాదమైంది కాకపోయినా ఇలాగ నసలాగా ఉంటూ ఉంటుంది భారతదేశంలో దగ్గర దగ్గర 1 మిలియన్ మందికి ఈ ఇబ్బంది ఉంది అని అంచనా దీని కారణాలుగా ఆలోచించినట్టయితే కొంతమంది అంటారు ఏదో వైరస్ వల్ల వచ్చిందని అంటే కరోనా వైరస్ గురించి ఇంతవరకు చెప్పలేదండి ఎప్స్టీన్ బార్ వైరస్ అని ఉంది తర్వాత రుబెల్లా అని ఒకటి ఉంది ఇంకేదైనా హెర్పీస్ అని ఇలాగా దేనికి కూడా ఇదే నిర్ధారణ జరగలేదు అదే కాకుండా స్ట్రెస్ అన్నది చాలా ముఖ్యమైపోయింది బాడీలో ఒక రోగ నిరోధక వ్యవస్థ ఒకటి ఉంటుంది ఏ కారణం వల్ల కానీ ఈ రోగ నిరోధక వ్యవస్థ కానీ బలహీనమైందో అప్పుడు కూడా రావచ్చట ఇది కరోనా సమయంలో చాలా ముఖ్యమైన అంశం కరోనా రావడానికి కరోనా తాలూక ఒత్తిడికి ఇబ్బందికి ఈ రోగ నిరోధక వ్యవస్థ ఉండాల్సిన పద్ధతిలో కాకుండా ఎక్కువగా ఉత్తేజితమై అదే వ్యక్తికి ఏ వ్యక్తికి అయితే ఉన్నదో ప్రాబ్లము దానిని ఇంకా ప్రబలింప చేసేటువంటి గొప్ప ఇబ్బందికరమైన పరిస్థితి అలాగే స్ట్రెస్ ఆర్థిక పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఇంటి దగ్గర కానీ ఏదన్నా కానీ స్ట్రెస్ మద్యం సేవించడం ఎవరికైతే ఏ కారణం వల్ల కానీ పొగ త్రాగడం లాంటి అలవాటు ఉన్నా వీటన్నిటి వల్ల కూడా ఈ అలసట అన్నది వస్తుంది అని ఇప్పుడు చెప్తూ ఉన్నాయి దీనికి పరీక్షలు కొను ఆలోచించినట్టయితే ఈ పరీక్షలు చేస్తే తెలిసిపోతుందని ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు మాటకి కొంతమందిలో ఇంకా చెప్తున్నారు థైరాయిడ్ గ్రంథి లోపం వల్ల కూడా వస్తుంది అని అలసట ఉన్న వారిలో దీనికి కారణాలేంటనేది ఇప్పటి వరకు తెలియదు అయితే వైరల్ ఇన్ఫెక్షన్లు లేదా మానసిక ఒత్తిడి వల్ల అలసట వస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి ఈ వ్యాధిని ఒకే పరీక్ష ద్వారా నిర్ధారించటం కష్టం పలు రకాల వైద్య పరీక్షలు చేయాల్సి ఉంటుంది అలాగే చికిత్స కూడా లక్షణాలకు అనుగుణంగా చేయాల్సి ఉంటుంది ఈ వ్యాధి వచ్చిన వారిలో లక్షణాలు వ్యక్తిని బట్టి మారుతూ ఉంటాయి కొందరిలో అలసట జ్ఞాపక శక్తి కోల్పోవడంతో పాటు గొంతులో మంట తలనొప్పి కండరాలు కీళ్లలో నొప్పులు మగతగా ఉండటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి ఈ లక్షణాలు ఉన్నప్పుడు వైద్యులను సంప్రదించి చికిత్స ప్రారంభించుకోవటం మంచిది క్రానిక్ ఫెటిక్ సిండ్రోమ్ కి వైద్యం అంటూ చెప్పుకున్నట్టయితే నాకు ఇబ్బంది ఉన్నా కూడా ప్రమాదమైంది కాను తనంతర తాను ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవాలి ఎప్పుడైతే భయపడతాడో ఎత్తువైతే భీతులు చెందుతాడు వ్యక్తి ఈ అలసట అన్నది ఇంకా ఇబ్బందికరంగానే ఉంటుంది అదే కాకుండా మద్యం సేవించడం కానీ పొగ త్రావడం కానీ అలవాటు ఉండడు దాన్ని స్వస్తి చెప్పాలి నిద్ర అన్నది చాలా ముఖ్యమండి అన్నిటికంటే ముఖ్యమైనది నిద్ర దీనికి స్లీప్ ప్యాటర్న్ అని ఏమిటంటే ప్రతిరోజు ఏ టైంకి అయితే నిద్రపోతారో అదే టైంకి నిద్రపోయి లేవడం కూడా అదే టైం నిద్రపోతే ఒక క్రమం అన్నమాట స్వీట్ ప్యాటర్న్ అంటారు ఆంగ్లంలో అలాగే కానీ మనం చేసినట్టయితే దానివల్ల కూడా ఈ ఒత్తిడికి లోను కాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుందని చెప్తారు యోగా అన్నది ఒక చాలా మంచి పద్ధతి అంటే స్ట్రెస్ నుంచి ఒత్తిడి నుంచి బయటకు రావడానికి ఉన్న ఇబ్బందులు ఎదుర్కొనడానికి ప్రయత్నించండి ఇంటి దగ్గర పడి మాట కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోమే అనుకోండి అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే బయటకు వెళ్ళడానికి లేదు మిత్రులను కలవడానికి లేదు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కానీ దురదృష్టం ఏంటంటే ఈ వైరస్ వ్యాధి ఒక రోజునో 2 రోజులు వెళ్ళిపోయేది కాదు కాబట్టి దానితోనే ఉంటూ మనం ఇబ్బంది నుంచి జయించాలి
ప్రమాదం కాబరపడాల్సింది ఏం లేదు. చిన్న చిన్న నొప్పులు తగ్గేటువంటి ఏదైనా మందులు గాని పారాసిటమాల్ గాని అలాంటిది లేదు. థైరాయిడ్ గ్రంథిలో గాని లోపం ఉన్నట్టు దాని మందులు గాని లేకపోతే ఇందాక చెప్పినట్టు ఆల్కహాల్కి సంబంధించి విత్రాలు లాంటి మందులు కానీ ఏదైనా వాడినట్టయితే దీనికి ఉపశమనం అవుతుంది. ఎన్నో పరీక్షలు ఇంకా పెద్ద పెద్ద పరీక్షలు చేయాల్సిన అవసరం అలాంటిది అయితే లేదు. సింపుల్ మందులతోనే ఇది బాగవుతుంది. ఒత్తిడి అన్నది అన్నిటికంటే ముఖ్యమైన అంశం, దీని మీద దృష్టి పెట్టాలి. ఈ వ్యాధి నిర్ధారణకు ఒక విధానం అంటూ ఏమీ లేదు. అందుకే హార్మోన్ లోపాలని ఎప్పటికప్పుడు పూరిస్తూ కొన్ని రకాల వ్యాయామాలు చేయిస్తూ కౌన్సిలర్ ద్వారా కాగ్నిటివ్ ట్రైనింగ్ ఇప్పించాలి. డిప్రెషన్ లో ఉన్నట్లనిపిస్తే కొద్ది మోతాదులో యాంటీ డిప్రెసెంట్ మాత్రలు ఇస్తే సరిపోతుంది. అలాగే సిఎఫ్ఎస్ ఉన్నవాళ్లు కార్బోహైడ్రేట్లు తగ్గించి ప్రోటీన్లు, ఆకుకూరలు, గింజ ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. శరీరం బరువును పెంచుకునేందుకు కండరాలు, ఎముకలు బలపడే వ్యాయామాలు చేయాలి. చివరిగా జీవనశైలి మార్పులే క్రానిక్ ఫెటిక్ సిండ్రోమ్ కు చక్కని పరిష్కారం అవుతుంది. అలసట ఓ దీర్ఘకాలిక వ్యాధి. దీనివల్ల జీవితానికి అకస్మాత్తుగా ఎదురయ్యే ప్రమాదం ఏమీ ఉండదు. అయితే వైద్యుల సలహాలు, సూచనల మేరకు దీన్ని నెమ్మదిగా తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు. జీవన విధానంలో మార్పుల వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు. తేలికపాటి వ్యాయామాలు చేయటం, మంచి పోషకాహారం తీసుకోవటం, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడిపేందుకు ప్రయత్నించడం ద్వారా సమస్య కొంతమేర తగ్గుతుంది. అలాగే యోగా, ధ్యానం లాంటివి చేయడం వల్ల కూడా ఫలితం ఉంటుంది.